ధర్మవరం వస్త్ర వ్యాపారిపై జరిగిన దాడి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ వెంకటనగర్లో గల కాకినాడ నగర పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం సమావేశం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పొన్నగంటి సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మవరం వస్త్ర వ్యాపారిపై జరిగిన దాడి కేసులో దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పద్మశాలి సంఘం నాయకులు రామ్మోహన్ రావు, పప్పు వీరకుమార్, పచ్చారి నాగేశ్వరరావు, సీరం ప్రసాద్, వద్ది నారాయణ, అర్జి సూర్యారావు, ఉపాధ్యక్షులు బొజ్జ శ్రీశైలం, పంపన వెంకటేశ్వరరావు, జె మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఎత్తకపోతే, వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తే అడిగితే, వాళ్ళు మాట్లాడే చిన్న ఘర్షణ పడి వాళ్ళు మీ పైకి మూడో అంతస్తుకు రండి అని వాళ్ళని తీసుకెళ్ళి బట్టలు ఇప్పి చితకబాదినటువంటి ఘటన మనం అందరం చూసాం. కానీ అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉండి అదే వ్యక్తి వీడియో చేసి మళ్ళీ ఉన్నటువంటి అప్పులు ఉన్న వాళ్ళకి మళ్ళీ నీకు ఇదే గతి పడుతుంది అని మళ్ళీ వీడియో ప్రసారం చేశాడు. అది చేస్తే అదంతా కూడా ప్రసారం అయ్యి దాన్ని పబ్లిక్లో మొత్తం రాష్ట్రం అంతా వ్యాప్తి చేస్తే మా యొక్క వైసీపీ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫామ్ చేస్తే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని దాని మీద ఆయన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. అలాగే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అరెస్ట్ చేయడమే కాకుండా మాకున్నటువంటి మా ఎమ్మెల్సీలు కానీ మా ఉన్నటువంటి మినిస్టర్లు కానీ మా పద్మశాలి సంఘం చైర్మన్ కానీ వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే వారిని స్పందించి, అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అనేటువంటి వారు కూడా అక్కడ ధర్మవరంలో ఉన్నటువంటి పద్మశాలీలు నేతవర్గీయులందరినీ కూడా ఓదార్చి నేనున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో పద్మశాలికి కాదు నేత కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినప్పటికీ కూడా రాష్ట్రం అంతా మొత్తం దేశం అంతా ఒక తాటి మీద ఉండి ఒక పద్ధతి మీద ఉండి అందరూ కూడా ఒక ఈ రోజుని ఎవరికి అన్యాయం జరిగినప్పటికీ ఏకంగా మేము ఉంటామనేటువంటి ధైర్యం వాళ్ళు ఇచ్చారు. అలాగే నాయకులు కూడా మేము ఉన్నాం అనే ధైర్యం మాకు ఇచ్చారు. అలా మేము కాకినాడ పట్టణ పద్మశాలి సంఘం నుంచి వాయిని అరెస్ట్ చేయడమే కాదు కఠినంగా శిక్షించాలని మేము ఈ సంఘం ద్వారా మేము తెలియపరుస్తూ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి మరీ మరీ చెప్తున్నాం. సార్, మీకు మేము చెప్పేది ఒకటే, మా నేతవర్గీయులంతా కూడా మీకు తెలుసు, అందుగురించి మీరు ఆయన్ని మామూలుగా కాదు కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మా సంఘం కాకినాడ పట్టణ పద్మశాలి సంఘం తరఫున మేము తెలియజేస్తాం.